గుంటూరు జిల్లా నగరం మండలం పెద్దవరం గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో మాజీ మంత్రి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు పాల్గొని నవరత్నాల గురించి వివరించారు. ఈ నవరత్నాల వల్ల జరిగే ఉపయోగాలను ప్రతి ఇంటికి తెలియచేయాలని నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ ఊరి ప్రజలు రావాలి రమణ కావాలి రమణ అని పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మోపిదేవి మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. 17వ తేదీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మీద కూడా రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల యొక్క ఆశీర్వాదం భగవంతుని యొక్క కరుణా కటాక్షాలతోటి ముఖ్యమంత్రి అవ్వటంగానే ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి మరి ముఖ్యంగా రైతులను మహిళలను నిరుద్యోగ యువతకి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడాను అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ వారి యొక్క జీవితాలలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలతో ఉన్నారో అలాంటి పరిపాలన అందిస్తాము అనేటువంటి లక్ష్యంతో కొన్ని కొన్ని పథకాలను రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ముఖ్యంగా నవరత్నాలు రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి పథకాలు, మహిళా లోకాన్ని రుణ విముక్తులను చేసి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని లక్ష్యంతో ప్రవేశపెట్టినటువంటి రుణమాఫీ కానివ్వండి, ఇతరితర ఆర్థిక పరమైనటువంటి సౌలభ్యాలతో వారి యొక్క స్వయం సహాయక సంఘాలను పరిపుష్టి చేసే విషయంలో కానివ్వండి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చదువుకోవాలనే ఆశ ఉండి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు సౌలభ్యం లేకుండా ఇబ్బంది పడేటటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడాను వారి బిడ్డల యొక్క భవిష్యత్తు బంగారు బాట వేయాలి, బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, 10 నుంచి 12 అక్కడ నుంచి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు తెలివితేటల మేరకు అవసరం అనుకుంటే ఎంబీబీఎస్ మెడిసిన్ చదువుకోవడానికి కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఇతరులకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రావీణ్యత దృష్ట్యా ఏ విధమైనటువంటి విద్యను అభ్యసించాలనుకుంటే ఆ విధంగా వాళ్ళు చదువుకోవడానికి అవసరమైనటువంటి సంపూర్ణ సహకారం, చదువుకునే విద్యార్థి యొక్క కుటుంబం మీద రూపాయి కూడా భారం పడకుండా ప్రతి పైసా కూడా వాళ్ళకి విద్యకు అవసరమైనటువంటి ప్రతి పైసా కూడా ప్రభుత్వం నుంచే సహాయం చేయాలనే లక్ష్యంతో వారిని ఆదుకునే క్రమంలో ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, ఆరోగ్యశ్రీని సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి అవసరం అనుకుంటే 2000 రూపాయల యొక్క ఖర్చు అవుతుందనుకున్న వైద్యం దగ్గర నుంచి కూడా ఒక వ్యాధి న్యాయం అవ్వడానికి 2000 రూపాయలు ఖర్చు అవుతుందనుకుంటే ఆ 2000 రూపాయల దగ్గర నుంచి కూడాను ప్రతి పైసా కూడాను ఆరోగ్యశ్రీ కింద వర్తించే విధంగా, అంటే ఒక పేదవాడు అనారోగ్యం పాలైతే అతనికి ఏ విధమైనటువంటి ఆర్థిక భారం పడకుండా అతను సంపూర్ణ పరిపూర్ణ ఆయుష్మితుడిగా తయారు చేయడానికి అవసరమైనటువంటి ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరించే లక్ష్యంతో ఆరోగ్యశ్రీని ఇంకా పటిష్టపరచాలనే లక్ష్యం కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలైన పథకాలు, మొత్తం 9 రకాలైన పథకాలను ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పడం జరిగింది. ఆ పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి అవగాహన కల్పించి వాళ్ళ చైతన్యపరిచి అలాగే ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి అవినీతికరమైనటువంటి పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజానీకానికి కాపాడాలి అనే లక్ష్యంతో కావాలి జగన్ రావాలి జగన్ అనేటువంటి నినాదంతో ఒక నూతన పంథాల్లో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త బూత్ కమిటీ సభ్యులను కూడాను చైతన్యపరచి గ్రామాల్లో ప్రతి ఇంటిని కూడాను ప్రతి గడపను కూడాను టచ్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నగరం మండలం పెద్దవర గ్రామంలో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతామన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటి మీద కూడా
పరిపూర్ణమైన అవగాహన కల్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.